అందరికీ నమస్కారము. నిన్నటితో లోకేష్ గారి పాదయాత్ర 10 రోజులు పూర్తి కాగానే 3 పోలీస్ స్టేషన్స్ లో 4 కేసులు ఈ ప్రభుత్వం పెట్టడం జరిగింది. లోకేష్ గారి పేరు, అచ్చెన్నాయుడు గారి పేరు, అమర్నాథ్ రెడ్డి గారి పేరు, నాని గారి పేరు, నా పేరు, మన జిల్లా నాయకుల పేరు, మన కార్యకర్తల పేర్లు కూడా ఈ కేసుల్లో వీళ్ళు పోలీస్ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఆ 4 కేసుల్లో కూడా అందరు గమనించాల్సింది ఏంది అంటే కంప్లైంట్ ఎవరు అంటే పోలీస్ వాళ్ళే కంప్లైంట్స్. సుప్రీం కోర్టులో అనేక సార్లు చెప్పినారు పోలీస్ వాళ్ళే కంప్లైంట్స్ గా ఉండకూడదు అని చెప్పి, కానీ ఈ 4 కేసుల్లో వాళ్ళే కంప్లైంట్స్ అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. మరొకటి, ఈ కేసులన్నిటిలో కూడా కొన్ని పేర్లు రాసి తర్వాత అండ్ అదర్స్ అని చెప్పి రాస్తున్నారు. అండ్ అదర్స్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించటము, మీ పేర్లు కూడా దాంతో మేము యాడ్ చేయబోతున్నాము అని చెప్పి, ఇది ఈ రోజు ఈ పోలీస్ వాళ్ళు వైఖరి అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. మా కార్యకర్తల్ని నిన్న అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 3-4 రోజుల నుంచి ఇబ్బందులు పెట్టినారు. వారికి మీకు ఒక 30 రోజులు బెయిల్ రాదు అని చెప్పి మానసిక శోభ పెట్టి కోర్టు ముందు ఈ రోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ కోర్టు జడ్జి గారు అనే ఫ్యాక్ట్స్ తెలుసుకుని ఈ 4 ఈ రోజు బెయిల్ రావడం కూడా జరిగింది. ఒకసారి మా కార్యకర్తల్ని అనేక రోజులు పోలీస్ వాళ్ళు ఇబ్బందులు పెడుతూ, సో మీకు బెయిల్ రాదు అని చెప్పి రకరకాల మాటలతో దూషించి చేయటం జరిగింది. పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించేదానికి ఉండారు, కానీ ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అటెంప్ట్ మర్డర్ కేసు, వేలాది మంది ఉండారు అక్కడ, వాళ్ల దగ్గర అటెంప్ట్ మర్డర్ కేసు అని చెప్పి వీళ్ళ మీద పెట్టినారు. అంటే ఆయుధాలతో వాళ్ళని చంపేదానికి వచ్చినారు, రాళ్లతో వాళ్ళని కొట్టేదానికి వచ్చినారని చెప్పి ఆ కేసు పెట్టినారు. ప్రెస్ వాళ్ళందరూ ఉండరు, అందరు ముందే ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడన్నా మీకు దొరికిందా అది? సో ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి చూడాలా. కోర్టు అనేది ఈ రోజు లేకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగలేని పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజలు శోభ అనుభవించే పరిస్థితి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది అంటే ఇదే విధంగా ఇప్పుడు ఎవరెవరు మా కార్యకర్తల్ని బెదిరిస్తున్నారో, ఒక 50 మంది భయపడి ఈ రోజు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ఇల్లు వదిలిపెట్టేసి వీళ్ళు ఏడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి. సో మా కార్యకర్తలందరికీ మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, తెలుగుదేశం పార్టీ మీ వెనకాల ఉంది, ఏ సమస్య వచ్చినా గానీ తెలుగుదేశం పార్టీ లీగల్ టీం మేము అటెండ్ అవుతాము, ఇటువంటి అక్రమ కేసులు పెట్టినా గానీ ఖచ్చితంగా ఇమీడియట్ గా బెయిల్ వచ్చే విధంగా కూడా మేము చేస్తాం. ఒకటి ఏం గమనించాలంటే, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ కేసులు పెట్టినాడో, గతంలో కూడా అనేక ఫాల్స్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు మా కార్యకర్తల మీద పెడతాం జరిగింది. కుప్పంలో కూడా జరిగిన ఇన్సిడెంట్ ఇదే డీఎస్పీ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్సిడెంట్ లో కూడా ఇదే డీఎస్పీ గారు ఉండరు, దీంతో కూడా వీరే ఉండరు.